ఉద్దేశం లో ఎక్స్ప్రెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎక్స్ఫర్ ఎక్స్ప్రెస్ రాజా ప్రదీప్ బిఎడ్ ఉంటుంది కదా మీకు, మై గెడ్డానికి ఎక్స్ప్రెస్ రాజా ఏం సంబంధం? అంటే అంటే ప్రదీప్ ప్రదీప్ అంటే అంటే ఎక్స్ప్రెస్ రాజా అంటే ప్రదీప్ కదా. Yes, P for Prabhas Meesam. J Maheshwati. Thank you, super. R for ఒక్క నిమిషం అయ్యా. రాణవయ్య రాణవయ్య నీకు అది కూడా సరిపోయి, భయపెట్టక్కాల్సి నేను. డైరెక్టర్ ఆఫీసర్ రా, మైక్ పక్కన వాళ్ళకి ఇచ్చేసుకుందా రాను. నువ్వు ఫర్ సపోజ్ ఇప్పుడు రానా, ఓకే? మ్యూజిక్ కోసం ఫుల్ బాడీ బిల్డింగ్ మొత్తం చూపించు అందరికి. రెడీ, 3, 2, 1, గో. పాపం మ్యూజిక్ వచ్చిన మొట్ట చాలా బాగా చేస్తావు, వెరీ గుడ్. ఈ ఫర్ యానా. ఏ ఊర్లో? మామూలుగా అయితే ఐ ఫర్ ఇలియానా నాన్న. ఈ ఫర్ అయితే ఎంటర్టైన్మెంట్. ఈ ఫర్ ఇలియానా. చూడు తమ్ముడు, నువ్వు నిజంగా తమ్ముడు లాంటి వాడివి. ఇలియానా నీకు వదిలి లాంటి ఇలియానా. నడుం బాగుంటుంది ఇలియానా, నడుం బాగుంటుంది. S for Samantha. Hey. ఇంకో S for సంపూర్ణేష్ బాబు కలర్. ఆయనకి కలర్ ఏమైంది? గ్యారంటీ కలర్. అందుకనే ఓకే, మైక్ పక్క ఆవిడకి ఇవ్వమా. వెళ్ళరా సెంటర్ లో రానా. వెళ్ళా, థ్యాంక్ యూ సో మచ్. సో మా జాన్ పాపం ఆయనకి లేక లేక ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆయన రెండు ఫ్యామిలీని బాగా ఒప్పించి తగరాయిడ్లాగా మధ్యలో ఉండి తీర్పు చెప్పింది సుబ్బారావు. సో ఆ సుబ్బారావు తీర్పు చెప్పి వాళ్ళిద్దరి పెళ్లి చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా అద్భుతంగా ఉంది, అంతా బాగా జరిగింది. సో ఒక చిన్న పిల్లాడు బాబు కూడా ఉన్నాడు వాళ్ళకి. ఆ బాబు కూడా జాన్ ని మించి తెలివైన వాళ్ళు. సో స్కూల్లో బీభత్సంగా చదవడం వల్ల, అంటే మళ్ళా చదువుతాడు అతను కూడా, బాగా చదవడం వల్ల రిపోర్ట్ కార్డ్ వచ్చింది. జాన్ రాగానే అడిగాడు వాళ్ళ అబ్బాయిని, ఎరా మార్కులు ఎలా వచ్చాయి అంటే, బాగా వచ్చాయి నాన్న, ఎన్ని వచ్చాయి? 100 కంటే 100 పైనే వచ్చాయి నాన్న. 100 పైన వచ్చాయి, ఎలా వచ్చాయి? రిపోర్ట్ కార్డు తీసుకురాను. రిపోర్ట్ కార్డు ఓపెన్ చేస్తే పాస్ మార్కులు కూడా లేవు, అన్ని ఫెయిల్ అయ్యాడు. అరే ఏం రాలేదు కదా, నువ్వు ఏంటో 100 పైన వచ్చాను. నాన్న ఏ సబ్జెక్ట్ మార్కులైనా కింద 100 వేసి దాని పైన వేస్తారు కదా నాన్న. అన్ని 100 పైనే వచ్చాయి నాన్న అన్నాడు. ఇదేవడం మంట అయిపోయినాడు అనుకున్నాడు జాన్ కూడా. సో మీరు కూడా అలాంటి తెలివిని మించి పనులు ఏమైనా చేశారా? ఆన్సర్లు ఏమైనా ఇచ్చారా? నేను చెప్పాను, నా ఫ్రెండ్ వచ్చింది బస్ స్టాప్ కి నాతో పాటు, వచ్చి అడిగింది 10 నెంబర్ బస్ ఎప్పుడు వస్తుంది అని. నేను ఆగు 5 నిమిషాలు వచ్చేసేదాన్ని, దానికన్నా ముందు బస్ ఇంకేం లేదా అని. సో నన్న ఏ ఆగు వస్తుంది, దాని ముందు ఉంటాయి బల్బ్స్ వస్తున్నాయి, దాని తర్వాత అది వస్తుంది అని. నీకు ఈ మాత్రం తెలివితే అట్లా ఉండాలమ్మా. లవర్ ఫ్లవరా? ఫ్లవరా లవర్ బాయ్. లవర్ లవర్ బాయ్ నా. ఓకే ఓకే ఓకే. గర్ల్ ఫ్రెండ్ ఆ? ఓకే. ఫోన్ లో సెల్ఫీ ఉందా అని అడిగింది. ఆ నేనన్న ఫోన్ లో ఉండలే తెలియదు కానీ ఇంట్లో సెల్ఫీలు ఉన్నాయన్న. ఏం పేరు? జై. అమ్మాయి పేరు జై. అట్లా ఎట్లా చెప్తారా? సెల్లెమ్మని అడిగా నేను చెప్పు. ఓకే, హే రానా. ఒకరోజు ఇంటికి బాగా తాగేసిపోయినా భయ్యా, బాగా తాగేసిపోయినా. అయితే డాడీ ఏరా తాగొచ్చా వారా అన్నాడు. లేదు డాడీ నడిచేసి వచ్చిన డాడీ అని చెప్పింది. మైక్ పక్కన అబ్బాయికేమా, నువ్వు పైన నుంచి ఈ 2 వేళ్లతో నీ కాలు బట్టన వెళ్ళి పట్టుకోమను అమ్మా. చుట్టుపక్కల ఉన్న మొత్తం మంది అమ్మాయిలు కలిసి ఆయన నడ్డి మీద ఓటు వేయవలసి. అలాంటి ఆన్సర్ వచ్చినప్పుడు అలాంటి సత్కారాలు జరుగుతాయి ఇక్కడ. ఆటోలో వచ్చాక 120 బిల్ అయితే 100 ఇచ్చాం. ఎందుకు అంటే మేము ఎక్కేటప్పుడు ఆల్రెడీ 20 మీటర్ అయింది.
ఇంకా నే అమ్మా 120 అంటే 20 తక్కువ ఉందంటే కొంచెం వెనకెళ్ళమనలే ఆటోని. నా స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు ప్రేయర్ కి లెక్క నేనే అన్నమాట స్కూల్ హెడ్ గర్ల్ ని. సో నేను నించున్నాను ఆ రోజు. యాక్చువల్లీ నేను థాట్ ఆఫ్ ది డే దానికి దేనికి నేను ప్రిపేర్ అవ్వలేదు అనమాట. సో డైరెక్ట్ వెళ్ళాను. సో నా కింద ఉన్న లైక్ వైస్ కెప్టెన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఏం చెప్తావు ఈ రోజు అంటే చూడు అనేసి అన్నా. లైక్ వెళ్ళాను నేను వెళ్ళి ఇక్కడ ఇంటర్వెల్ ఫస్ట్ ఆఫ్ అయిపోయింది. సెకండ్ ఆఫ్ యా చాలా ఇంట్రెస్టింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యు నో ఐ యామ్ కెప్టెన్ ఆఫ్ ది స్కూల్. సో నేను ఈరోజు మీకు ఒక థాట్ చెప్తున్నా, చూడండి అమ్మా. అందరు నన్ను చూడండి. ఇక్కడ రా సెంటర్ లేరా, ఇలా రా ఇక్కడ రా, అందరు చూడకడం. ఎస్ ఇక్కడ నుంచి. ఓకే హాయ్, నేను తెలుసుకోండి మీ అందరికి. ఓకే చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. ఏమిటి ఏం చెప్పు? అదే సార్, అదే చెప్పాను. ఓ అది చెప్పారా? నేను ఇంకేంటో అనుకున్నాను. ఏం చెప్పారు? నేను మిమ్మల్ని చూశాను కదా, అదే చెప్పినట్టు. ఆవిడ కొన్ని టాబ్లెట్స్ ఇవ్వండి. ఓకే వెరీ గుడ్. నా పేరు ప్రదీపనా. కూల్ డౌన్ కూల్ డౌన్. నా పేరు ప్రదీపనా. ప్రదీప్ ఏం పేరు? పీటర్. అన్ని సార్లు అరిచిన నా పేరు చెప్తున్నాడు ఆయన. పీటర్. పీటర్. పీటా. Tell me, Peter. John! Dinnova! మా మ్యామ్ నన్ను అడిగారు, మా టీచర్, అరే ఈ నిద్ర రావాలంటే ఏం చేయాలి రా అని. నేనన్నా, మ్యామ్ మీరు క్లాస్ స్టార్ట్ చేయాలి మ్యామ్, నేను నిద్రపోతా అని. అయ్యో, ఇంకా లెక్చర్ రికార్డ్ చేశారు, వీడియో పంపిలే. అరే మీకు ఎప్పుడు నిద్ర రాకపోయినా చూసుకున్నా. థ్యాంక్ యూ బ్రదర్. మ్యాథమెటిక్స్ ఏం బావచ్చు? టూ టేబుల్ వచ్చు. టూ టేబుల్ వచ్చా? ఓకే, ఇదే టూ టేబుల్ ప్రతి టూ వన్ జా టూ చెప్పగానే అతుస్ అని మళ్ళీ టూ టూ జా ఫోర్ అతుస్ అని చెప్పు. టూ వన్ జా టూ తిస్ టూ 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 జా ఫోర్ తిస్ ఆ తిస్ అనాలి. ఎలా అనాలి? ఆ తిస్ ఆ తిస్ ఓకే ఇంకా సమంత గారు చెప్పండి. నా బాయ్ ఫ్యాన్స్ అందరూ ఉండండి. నా బాయ్ ఫ్రెండ్ వచ్చి నీకు ఇంకా రావాలి. నువ్వు ప్యాంట్స్ షర్ట్ కూడా లేచావా? నా బాయ్ ఫ్రెండ్ లేచావా? నా బాయ్ ఫ్రెండ్ ఎందుకు ఫెయిల్ అని అంటే చదివినా రాసిన మమ్మీ భయ్యా. ఒకరోజు నా పోరితోని షాపింగ్ పోయినా భయ్యా. అయితే డ్రెస్ వేసుకొని బాగుందా అన్నది భయ్యా. డ్రెస్ మాత్రమే బాగుందని చెప్పిన భయ్యా. అంటే ఆవిడ నిన్ను అడిగింది చూడు, అది అసలు ఇంపార్టెంట్. లవర్ అడగండి, ఇంకో అడుగుతావు భయ్యా. నువ్వు లవరా? సారీ సారీ. సో ఇక్కడతో మనం ఈ ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చనర్ ఫినిష్ చేసుకున్నాం మనం.